ఏమిటి? ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు, దీనికి 100,000 కావాలా? నా రేట్ నేను చెప్పాను, అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి, కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారు కంగారుగా ఇల్లు పడగొట్టం చేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారు కంగారు కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, 100,000 ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగరా నీకు, మమ్మల్ని బయటికి నడవమంటావా? నిన్ను ఎవరతను చూల్తో కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఏమిటి, హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఊరే సత్యం గోలా, మెల్లిగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, పిల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. ఇదిగో బాబు నీ డబ్బు. థ్యాంక్ యూ మాస్టర్. నా లక్ష సాధనకు కావాల్సిన డబ్బు ప్రియాంక దగ్గర సంపాదించాలని రెచ్చగొట్టాను. వాళ్ళని స్థలం డబుల్ రేటు కొనేటట్టు చేశాను. త్వరలో నీ 10,000 వడ్డీతో సహాయం చేస్తాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు, వాళ్ళంతా లక్షాధికారులే అయ్యారు, ఆఫీసర్లే అయ్యారు, నాకు తెలియదు. కానీ నేనే సహాయం చేయకపోయినా, చదువు లేకపోయినా నీ తెలివితేటలతో నన్ను ఆదుకున్నావు. ఈ తెలివితేటలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి. కంగ్రాచులేషన్స్ రాజా, నువ్వు తిప్పపోయే వ్యాపార చక్రానికి సుదర్శన్రావు ప్రియాంకల అహం మీదే దెబ్బకొట్టి నీ తొలి పెట్టుబడి సంపాదించావు. ఈ విజయం జీవితంలో నీకు ప్రతిక్షణం ఎదురు కావాలి. హిందూ, పెట్టుబడి దొరికింది, ఇప్పుడు ఏదో వ్యాపారం ప్రారంభించాలి, దానికో అడ్రస్ కావాలి. ఎలా? నేను ఐడియా చెప్పనా? చెప్పు. గాంధీనగర్లో సేట్ చమన్లాల్ అనే మార్వాడికి ఒక బిల్డింగ్ ఉంది, అందులో చాలా కాలంగా ఒక గూండా ఉంటున్నాడు. వాడొక నరరూప రాక్షసుడు. వాడంటే బిల్డింగ్ ఓనర్ చమలాల్తో సహా ఆ పేటంతటికి హడల్. ఆ గూండాగాడు ఆ ఇంటికి రెంట్ కట్టడు, ఖాళీ చేయడు, అమ్ముకొనివ్వడు. వాడి చేతను వా ఇల్లు ఖాళీ చేయించగలిగితే దాన్ని కొన్నాళ్ళు మనకి ఉచితంగా ఇవ్వచ్చు. వాడి పేరు గోవింద యాదవ్. కానీ వాడా అయ్యో బాబాయ్, పట్టపగలి 10 మందిని చంపిన అంతకుడు, వాడిని పోలీసులే ఖాళీ చేయించలేకపోయారు. పోలీసులు పొలిటికల్ లీడర్స్ చేయని పని మనం చేసి చూపిద్దాం. ఆ గోవింద యాదవ్ గారి చేత ఇల్లు ఖాళీ చేయించే డ్యూటీ మా బాస్ది. బేకుబాయ్ సాబ్, నిజంగా మీది బాసు చేత ఇల్లు ఖాళీ చేయిస్తే ఒక్క సంవత్సరం అద్దె లేకుండా ఇది ఇల్లు మీకు మేము ఇస్తాం. ఒంటరిగా మాట్లాడాలన్నావు, దొంగ బంగారం వ్యాపారం గురించి చెప్తానన్నావు, కమాన్ చెప్పు. దొంగ బంగారం కాదు, బంగారం లాంటి మాట చెప్తాను. మాట ఏమిటది? సరిగ్గా విను. రేపు సాయంత్రం, రేపు సాయంత్రం 4 గంటలకి, 4 గంటలకి చర్చి గంటలు మోగే లోపల తట్టా బొట్ట చెప్పు చాట లోటా మోటా సర్దుకుని ఇల్లు ఖాళీ చేసేసి నువ్వు వెళ్ళిపోవాలి. ఓహో, ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చావా నువ్వు? ఈ పేటకే దాదా ఈ గోవింద యాదవ్నే ఎదిరించే కలేజా ఉంది నీకు? నువ్వు ఈ పేటకు దాదా అయితే నేను సిటీకే దాదానరా. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, రేపు చర్చి గంటలు మోగే లోపల నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి, అంతే. ఎరా సేట్, నన్ను ఇల్లు ఖాళీ చేయించమని కిరాయి గుండాను పంపిస్తావురా? హే రామ్, హే రామ్. గల్లీలో జనాలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి, కాసేపట్లో ఇక్కడ కూలీ జరగబోతోంది. నా మీదే సవాలు చేశాడు ఒకడు, వాణ్ణి శవాన్ని చేసి దొర్లిస్తాను. అందరూ వెళ్ళిపోండి. ఎవడైనా తల బయట పెట్టాడో ఆ తల నరికేస్తాను, కైమా కొట్టేస్తాను. కోసం కుక్కల్ని తోడుగా తెచ్చుకున్నావారా సిట్టి దాదా? ఈ పేటలో నాటుకొక్క పిచ్చెక్కి తిరుగుతోందట, దాన్ని కాళ్ళు ఎరగొట్టి ఈ వ్యాన్ లో తీసుకెళ్ళటానికే వచ్చాను.
బిఎం, చేప పిల్లలా ఈత కొడుతున్నావా? డోంట్ టాక్ రబిష్. ఆ రోజు హోటల్లో ఇన్సల్ట్ చేసావుగా. మా ఇంట్లో బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను, వచ్చి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నీళ్లలో తేలే నువ్వు నోరు మూసుకొని పడిపోతావు. ఆ రోజు నిన్ను రెచ్చగొట్టిన ఎందుకో తెలుసా? మీ ఇంటి పక్క స్థలం రెట్టింపు తరకు నీ చేత కొనిపించడానికే. ఆ వచ్చిన డబ్బులో నా వాటా తీసుకున్నాను, నా వ్యాపారానికి తొలి పెట్టుబడిగా నీ డబ్బే వాడుతున్నాను. ఇంకా పడిపోలేదా? ఏ ఆఫీసు, ఒక చెక్క బెంచి, ఒక చెక్క కుర్చీ, ఒక సెకండ్ హ్యాండ్ ఫోను, ఆగలేక తిరుగుతూ తిరగలేక ఆగుతూ ఉన్న ఒక అనాథ ఫ్యాను. ఆఫీసే ఇంత అనారోగ్యంగా ఉంటే ఇక మనం చేయబోయే బిజినెస్ ఏమిటో చెప్పనాయనా? తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏమీ లేదు. అట్లాగా బిజినెస్ అంటే అంత చీప్ గా ఉందా నాయన? తెలీది, పెట్టుబడి, అదృష్టం అన్నీ ఉండాలి. ఇవేవి లేకుండా ఏ చిత్ర పెట్టి ఏ చిత్ర వ్యాపారం చేస్తావు నాయన? ప్రపంచంలో పనికిరాందంటూ ఏది లేదు కేశవ్. ఎరువుతో గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు తెలుసా? వేస్ట్ పేపర్ గుజ్జుతో ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. తౌడ్ నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఆలోచిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేద్దావో నువ్వే చెప్పు రాజన్. మీకు చదువు ఉంది, నాకు కామన్ సెన్స్ ఉంది. కలిసి కృషి చేద్దాం, కలిసే ఫలితం పంచుకుందాం. దానికి ప్రారంభంగా నేను మీకు ఇచ్చే మొదటి ఫలితం ఇది. అంటే నువ్వు నాకు ఉద్యోగం ఇస్తున్నావా బాబు? మీకు ఉత్సాహం కల్పిస్తున్నాను. ఇది నువ్వు మాకిచ్చే జీతమా? కాదు, మీ మీద మీకు కలిగించే నమ్మకం. నాకు పిహెచ్డి పట్టా ఉంది తెలుసా? కానీ అది ఉపయోగించుకోవడం నీకు తెలీదు. అది నీకు తెలుసా? నువ్వు ప్రీచర్వా టీచర్వా బాబు? నువ్వు నేను అందరం మామూలు క్రీచర్స్మే, అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఒక డాక్టరేట్ అని గుర్తుంచుకో. తల ఉంచి దగ్గర ఉద్యోగం చేసే బదులు ఆత్మహత్య చేసుకుంటాం. గుడ్ బాయ్. నువ్వు బాగుపడవు. నీ ఆవేశానికి మేము అండగా ఉంటాం రాజా.